बीजेपी की अलायंस की संबंधी प्रधानमंत्री गारु राष्ट्र विभजन जरिगिनप्पुडु कांग्रेस तो कांग्रेस भारतीय जनता पार्टी अप्पटि नायकुलु मद्दतु तेलिपिनप्पुडु राष्ट्र विभजन की अदि अंदरू आंध्र की न्यायं जरुगुतु विभजन जरगालनि कोरुकुनेवाडु नेनु कानी పరిస్థితుల వల్ల జరగలేదు కాబట్టి అట్లీస్ట్ ఒక మన రాష్ట్రమైన తెలంగాణకి న్యాయం జరిగింది కానీ ఇంకా ఆంధ్ర కొట్టిమిట్లాడుతూనే ఉంది అన్యాయానికి జరిగిన అన్యాయానికి దాంట్లో భాగంగా ఆంధ్ర ప్రజలకి తెలుగు ప్రజలకి చాలా బలమైన భరోసా ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి నాయకత్వంలో ఇవి న్యాయం జరుగుతుంది అన్న దాంతోటి ఆయన ఊరట కలిగించే మాటలు మాట్లాడారు చాలా భరోసా కల్పించే మాటలు మాట్లాడారు అందుకు నేను వారికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాను వారి అలయన్స్ కి వెళ్ళాను నేను ఈ ఎల్లే పరిస్థితుల్లో ఈ రోజుకి కేంద్ర నాయకత్వం నేనన్న మన పార్టీ అన్న చాలా గౌరవం చూపించే వ్యక్తులు మీ బలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు ముఖ్యంగా తెలంగాణ మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆడపడుచులు మన ఆడబిడ్డలు జనసేన నాయకులు జన సైనికులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడిన విధానాన్ని వాళ్ళు చాలా బలంగా హర్షించారు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇంకా చెప్పాలంటే ఇది నేను గౌరవ కేంద్ర హోంమంత్రి గౌరవ అమిత్ షా గారు ప్రత్యేకించి దీని మీద ఆయన ప్రశంసించారు లేదు నేను మీ వాళ్ళు చాలా బలంగా చేశారు అన్నది కానీ దురదృష్టం స్థానికంగా ఉండే రాష్ట్రన బీజేపీ నాయకత్వం దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు అది కొంచెం బాధ కలిగించే అంశం కేంద్ర నాయకత్వం ఇంత బలంగా అర్థం చేసుకున్నప్పుడు రాష్ట్ర నాయకత్వం దీన్ని అర్థం చేసుకోలేకపోవటం వారికి సంబంధిత నాయకులు చిన్నగా వచ్చి పెద్దగా వచ్చి చులకన చేసేలాగా జనసేనని మాట్లాడటం మా ఆడబిడ్డలకి మా ఆడపడుచులకి మా జనసైనికులకి మా నాయకులకి మనస్తాపం కలిగించినప్పుడు ఆ మనస్తాపాన్ని గుర్తెరిగిన వాడిని నేను సో ఈ రోజున గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గత కొద్ది రోజులుగా నా దృష్టిలోకి ఒకటి వచ్చింది నాకు ఇవి చెప్తున్నా చాలా రోజు వింటానే ఉన్నాను కానీ మేము ఎటువైపు వెళ్ళాలి మీకేమో కేంద్ర నాయకత్వంతో బాగుంటారు రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పదే పదే అవమానిస్తూ ఉంటారు మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు జీహెచ్ఎంసీలో మేము ఇంత ఇన్ని 40 స్థానాలు పైగా మేము వదిలేస్తే వారు ఇచ్చింది మాకు సరైన గౌరవం ఇవ్వలేదు మాకు ఇబ్బందిగా ఉంది ప్రతిసారి వాడుకొని వదిలేస్తున్నారంటే నేను మమ్మల్ని ఏం చేయమాలంటే నేను వాళ్ళు ఒకటే మాట నాతో అన్నది ఏంటంటే మీరు ఇలా చేసుకుంటే మేము కూడా మిమ్మల్ని మాకు మా మనోభావాలకు మీరు విరుద్ధంగా వెళ్తే మేము మీ మీద గౌరవంతో కామ్గా అయిపోతాం కానీ మా మనోభావాలు కించపరచొద్దు అనేది నాకు జనసైని తెలంగాణ నుంచి జన సైనికులు ఆడపడుచులు ఆడబిడ్డలు నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు ఇట్లా అభిమానులు ఇలా అనుకుంటున్నారు జన సైనికులు ఇలా శ్రేణులు ఇలా అనుకుంటున్నాయని మామూలుగా పాలిటిక్స్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఒక్క ఓటు ఒక కుటుంబం ఉంటే కూడా 5 ఓట్లు ఉంటే కూడా మనం గౌరవిస్తాం మీరు కావాలని కొంచెం మద్దతు తెలపండి అలాగే ఇన్ని లక్షల జనసేన ఓట్లు తెలంగాణలో ఉంటే దానికి గౌరవం ఇవ్వకపోవటం మాకు మనస్తాపం కలుగుతుందని చెప్పి జన సైనికులు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నాను మమ్మల్ని ఎటువైపు వెళ్ళమంటారంటే నేను వారిని నుంచి ఒకటే చెప్తే మీకు ఎటువైపు వెళ్ళాలనుందని అడిగాను మాకు మా తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా చేసి ఆర్థిక సంస్కరణలు పెట్టిన వ్యక్తి అభివృద్ధికి ఈ రోజున రహదారి రాజమార్గం వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారి కుటుంబీకులు ఒకరు వచ్చారు ఆయన కూతురు వచ్చారు వాణిదేవి గారు వచ్చారు మేము వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం అంటే నేను వారి ఆలోచన నేను గౌరవించాను మీ ఇష్టం అని చెప్పాను నేను ఎందుకంటే నేను ఇది ప్రజాస్వామ్యం మీ ఇష్టాలను నేను చెప్పగలను తప్ప నా ఇష్టాన్ని మీ మీద రుద్దను అందుకని మీరు ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు జరగబోతున్న దానికి మీరు తీసుకున్న పివి నరసింహ పార్టీ అని కాకుండా పివి నరసింహారావు గారి ఇంట్లో నుంచి వస్తున్న ఆడబిడ్డగా ఆడపడుచుగా
ఆవిడకి మీరు సంపూర్ణమైన గౌరవిస్తానంటే నేను దాన్ని గౌరవించేవాడిని. మీరు ఆ దిశగా వెళ్తే నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నామని తెలుసుకుంటూ నేను మీకు మీ మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. కార్యకర్తలు నమ్ముతున్నారా? ఏడుతున్నారా కార్యకర్తలు? ఫోన్ చేసి ఏడుతున్నారా కార్యకర్తలు? బాధపడుతున్నారా? మాయం చేస్తున్నారా హిందువులను? అక్కడ బహింసలో హిందూ ఆత్మలను ధ్వంసం చేస్తున్నారా? దయచేసి పార్టీ మీకు ఎన్నికలు వస్తే పోతాయన్నా. రాజకీయాలు ముఖ్యం కాదు మనకు. వాస్తవ పరిస్థితులు బహింసలు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఆలోచించండి. శాంతి వద్ద కంట్రోల్ తప్పుతున్నాయాడా? తెలంగాణ మొత్తం జరుగుతుంది. నాలుగు మసీద్ మీద నాలుగు రాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు. మేము వద్దలే, ఇంకా ఐదు కోట్లు ఇవ్వనం. టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ క్యూ కొట్టినాడా? కానీ 12 ఇళ్ళు బూడిదంత మాత్రం ఇవ్వలేరు. 20 ఇళ్ళు పాక్షిక దగ్ధమంతా కూడా ఇవ్వలేరు. నిల్వ నీడలకున్న హిందూ పేద హిందువులు ఉంటే వాళ్ళకి ఇవ్వలేరు. ఎవరు అనుకున్నారు? హిందూ సమాజం ఆధారాలు ప్రభుత్వం వేసే బిచ్చపు మెతుకుల మీద ఆధారపడి హిందూ సమాజం లేదు. హిందూ సమాజం సంఘటితమే ఇవ్వాల. ప్రతి హిందూ స్పందించిండు. సేవా భారత ధ్వజంలో ఇప్పటికి హిందూ కట్టిస్తున్నాడా? సేవా భారత స్వచ్ఛంద సంస్థ హిందూ కట్టిస్తున్నాడా? 20 డబుల్ బెడ్రూమ్లు మేము ఇచ్చపరచలే కదా, కేంద్రం ఇచ్చపరచలే కదా డబుల్ బెడ్రూమ్లకు. పొత్తు విషయంలో ఎప్పుడు చర్చించుకోలేదు ఇంతవరకు మేము. సరే, వారికి ఇబ్బంది ఉంటే సరే, ఎవరు ఇబ్బంది పెట్టినరో, కొన్ని ఇబ్బంది ఉంటే నా దృష్టి తీసుకొచ్చిన లేకుంటే కేంద్ర నాయకత్వం దృష్టి తీసుకొచ్చిన కూడా మేము సర్దిద్దుకునే వాళ్ళం. ఎన్నికల తర్వాత వారికి లెటర్ రాస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి నేరుగా కమ్యూనికేషన్ లేదు వారితో. నాకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞత చెప్పినాము. వారు దాన్ని కూడా రీట్వీట్ చేశారు. వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాని ఏం అనుమానం లేదు. నిన్న 3 డేస్ బ్యాక్ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా వివరించినప్పుడు కూడా నేను ఐటీసీల వాళ్ళ నాయకులతో మాట్లాడినా. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. పోయి నేరుగా కలవడం జరిగింది. ఇబ్బందులు ఏంటంటే 2-3 విషయాలు పార్టీ నాయకులు కొంచెం ఇబ్బంది పెట్టినట్టే. సరే, ఆ ఇబ్బందులను ఏమి ఇబ్బంది వస్తున్నా కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం, సరిదిద్దుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈరోజు సడన్ గా రేపు ఇవాళ ఎన్నికలు, ఇవాళ ఎన్నికలు వెంటనే సరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు కామ్గా న్యూట్రల్ ఉంటే బాగుండేది. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించారు. దుబ్బాకలో ప్రజలు వ్యతిరేకించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అటువంటి ప్రజా వ్యతిరేక విధానం అనిపించే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు కొంచెం బాధ అనిపించింది మాకు. నేరుగా నాతో మాట్లాడినా లేకపోతే కేంద్ర నాయకులతో మాట్లాడినా సర్దుకునే వాళ్ళం. కానీ మొన్న వ్యతిరేకించిన పార్టీకి మళ్ళీ మద్దతు ఇవ్వడం ప్రజల పట అయోమయం వస్తున్నది.